హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము. ఈ వీడియోలో వైఎస్ఆర్ పెన్షన్ కనుక కొత్త పెన్షన్ గురించి చెప్పుకుందాము. ఆల్రెడీ మనం రీసెంట్గానే ఒక వీడియో చేసాము, కొత్త పెన్షన్లో వెరిఫికేషన్ రావడం జరిగింది. ఏమేమి వివరాలు చూస్తారు, మీ దగ్గరికి వెరిఫికేషన్కి వస్తారా అంటే ర్యాండమ్గా అక్కడక్కడ కొంతమందికి అయితే వెళ్ళి డైరెక్ట్గా వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత ఈకేవైసీకి వస్తాయి. ఈకేవైసీ అంటే ప్రతి బెనిఫిషరీ ఈకేవైసీ అయిపోయిన తర్వాత మనకి పెన్షన్ అమౌంట్ ఇస్తారని చెప్పుకున్నాం కదా. మరి పెన్షన్ అమౌంట్ అనేది ఎప్పుడు వస్తుంది? ఆగస్ట్ నెలలో వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి సెప్టెంబర్లో వస్తుందా, తర్వాత మరి ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో అయితే నేను మీకు తెలియజేస్తాను. మొదటిసారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే, మిస్ కాకుండా ఉండాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ పక్కనే ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ కూడా పెట్టుకుంటే ఏ విషయమైనా మీరు మిస్ కాకుండా ఉంటారు. సో ఇప్పుడు మనకి వెరిఫికేషన్ జరుగుతుంది అంటే మనకి మ్యాక్సిమం 22 ఆగస్ట్ నుంచి అయితే వెరిఫికేషన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 21 సాయంత్రం మనకి యాప్ వచ్చింది, 22 నుంచో లేదంటే అన్నీ సర్దుకొని చూసుకునేసరికి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనకి పెన్షన్ బిల్లులు అనేవి 26, 27 ఆ టైంలో అయితే ఓకే అయిపోతాయి. అంటే గత నెలకు సంబంధించి ఈ నెలకి ఏమి ఇవ్వాలి అని చెప్పేసి మనకి లిస్ట్స్ అయితే రెడీ అయిపోతూ ఉంటాయి కదా. సో లిస్టులు రెడీ అయిపోతూ ఉంటాయి అంటే ఈ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోతే ఇవే పెన్షన్స్ అనేవి ఆ లిస్టులో యాడ్ అవుతాయి. సో యాడ్ అయితే అందరికి కూడా అమౌంట్ అయితే వస్తుంది, కొత్త వాళ్ళకి అదేవిధంగా పాత వాళ్ళకి. మరి వెరిఫికేషన్ చేయాలి అంటే మనకి ఆల్మోస్ట్ చూసుకుంటే మనకి వారం రోజులు కూడా టైం లేదు, అంటే ఒక 5 డేస్ అట్లా ఉంది. మనకి 27, 28 తారీఖున ఒకవేళ బిల్స్ లిస్ట్ ప్రిపేర్ అయిపోతుంది ఎవరికి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటే, మరి వెరిఫికేషన్ చేయడానికి తక్కువ టైం ఉంది కదా. మనకి ప్రజెంట్ వెరిఫికేషన్ చేయమని యాప్ ఇచ్చారు కానీ ఇంకా గైడ్లైన్స్ అయితే అంటే ఈ తేదీలోగా మనకి పూర్తి చేసేయాలి అని చెప్పి ఇంకా గైడ్లైన్స్ అయితే డేట్స్ అయితే ఏమీ ఇవ్వలేదు. అంటే మనకి ఎక్కువ పెన్షన్స్ ఉంటాయి స్టేట్ మొత్తం చూసుకుంటే, ఒక మండలంలో చూసుకుంటే 500, 600 ఉండొచ్చు, పెద్ద మండలం అయితే ఇంకెక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఈ 6 నెలల నుంచి వెరిఫికేషన్ అప్లై చేసి వెరిఫికేషన్ చేయాల్సినవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఎప్పట్లోగా వెరిఫికేషన్ జరుగుతుంది అనేది అయితే మనకి క్లారిటీ లేదు. మనం ఇందాక అనుకున్నట్టు ఈ 5 రోజుల్లోనే వెరిఫికేషన్ పూర్తయిపోతే గవర్నమెంట్ ఒకవేళ అంతా క్లారిటీగా ఉంటే సెప్టెంబర్ నెలలో ఇచ్చే అవకాశం ఉంది. లేదు మనకి ఎక్కువ పెన్షన్స్ ఉన్నాయి టైం తీసుకుంటుంది అంటే ఈ వెరిఫికేషన్ అనేది మనకి సెప్టెంబర్ నెలలో కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అలా అయితే మనకి అక్టోబర్ నెలలోనే వచ్చే అవకాశం ఉంటుంది పెన్షన్స్ అనేది. ఎందుకంటే గతంలో కూడా మనం 2022లో కూడా ఇలాగే జనవరి నుంచి రిలీజ్ అయిపోయిన తర్వాత మరలా ఆగస్టులో పెన్షన్లు అయితే రావడం జరిగింది 2022లో. అప్పుడు కూడా మనకి జూన్ ఎండింగ్లో ఇదే టైంలో ఆల్మోస్ట్ వెరిఫికేషన్కి అయితే పేర్లు ఇవ్వడం జరిగింది. జూన్లో కూడా వెరిఫికేషన్ జరిగింది, అది జూలైలో కూడా కంటిన్యూ అయ్యింది. జూలైలో వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆగస్ట్లో డబ్బులు ఇవ్వడం జరిగింది 2022 సంవత్సరంలో. సో అదేవిధంగా ఇప్పుడు కూడా మనం అనుకుంటే ఇప్పుడు మనకి ఆగస్ట్ ఎండింగ్లో పేర్లు వచ్చాయి కాబట్టి ఇది వెరిఫికేషన్ కంటిన్యూ అయితే 8వ నెల అదేవిధంగా నెక్స్ట్ సెప్టెంబర్ నెలలో కూడా వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మనం పోల్చి చూసుకుంటే అక్టోబర్ నెలలో వచ్చే అవకాశం ఉంది పెన్షన్లు అనేది. లేదు అంటే 5 రోజుల్లోనే కంప్లీట్ చేసేయాలని ఇంకేమైనా మనకి ఏమైనా ఉత్తర్వులు ఏమైనా వచ్చాయనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఫాస్ట్గా వెరిఫికేషన్ జరిగిపోతుంది, 9వ నెలలోనే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. సో ఏంటి విషయం అనేది సెప్టెంబర్లో వస్తాయి అక్టోబర్లో వస్తాయి అనేది అయితే మనకి ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే బిల్స్ ప్రిపేర్ అయిపోయాయి అనుకోండి అప్పుడైతే తెలుస్తుంది మనకి కొత్త పెన్షన్లో యాడ్ అయ్యాయా లేదా అనే విషయాన్ని అయితే తెలుస్తుంది. అలాంటి విషయాలు మరలా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను, అందుకే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. విషయం నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి. సో ప్రజెంట్ అయితే వెరిఫికేషన్ జరుగుతూ ఉంది, అందరూ అనుకున్నట్టుగానే ముందు పేర్లు అయితే వచ్చాయి, ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది కొత్త పెన్షన్కి సంబంధించి. సో ఇది అయితే గుడ్ న్యూస్. విషయం ఏంటనేది అయితే నేను మరలా మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్ బాయ్.